మా విప్లవ ఉద్యమంలో చెలరేగిన అంతర్మథనమే ఈ వీళ్ళు ఏ క్షణంలోనైనా నన్ను చంపొచ్చు. మా తాత ఆశయం అనే స్వార్థంతో ఇది నేను అమ్మడం లేదు. మనందరం మన కోసమే బతుకుతున్నాం, కానీ మన కోసం మనకే సంబంధం లేని వాళ్ళు అడవుల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బతుకుతున్నారని ఫస్ట్ టైం తెలుసుకున్నాను. మనం పక్కవాడి కోసం బతకక్కర్లేదు, కనీసం పక్కవాడితో కలిసి బతికితే చాలు. కామ్రేడ్ సత్యం ద్వారా నేను తెలుసుకున్న సత్యం ఇదే. చేస్తే అందరం చేద్దాం, బతికితే హ్యాపీగా అందరం బతుకుదాం. మహానంది లాంటి వాళ్ళు ఉన్నంత కాలం మనకేం కాదు. పేదవాడి ఇంకా పేదవాడిగా మారుతున్నాడు, ధనికుడు మరింత ధనవంతుడిగా మారుతున్నాడు. సమానత్వం అనేది లేకుండా పోయింది. జనాలకి సేవ చేద్దామనుకుని మనం అడవుల్లోకి వెళ్ళి రివాల్వర్లు తుపాకులు పట్టుకుని తిరుగుతూ సమాజాన్ని ఉద్ధరిద్దామని చెప్పి మనమేం చేస్తున్నాం? అలాంటి వాళ్ళ కోసం పోరాటం చేసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? అన్నలు. మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? పాపం వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు. మా దురదృష్టం, వాళ్ళని కలిసే మార్గం మాకు లేదు. సాటి మనిషికి సాయపడని ఉద్యమం ఒక ఉద్యమమేనా? సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు సాయపడే మొదటి అడుగు మన అన్నలదే అయితే మనం 10 మందికి ఆదర్శం అవుతాం. మన చేతిలో రైఫిల్స్, AK-47 గన్స్ కంటే సాయం చేయాలన్న తపన ఒక్కటి ఉంటే జనాలకి సాయం చేస్తామని మనం ఆ జనాలకు దూరంగా బతకడం ఏంటి? మన అవసరం ఎక్కడుందో తెలుసుకుందాం, అసలు మన అవసరం వాళ్ళకు ఉందో లేదో కూడా తెలుసుకుందాం. రండి, మనం జనాల మధ్య నుంచి ఉద్యమిద్దాం, జనాల్ని కనుక్కొని ఉద్యమిద్దాం. జనమే మన బలం, జనమే మన ఆయుధం. రండి కామ్రేడ్స్, జనంలో కలుద్దాం. హలో నాన్న, నువ్వు పంపిన డబ్బు అందిందిరా అయ్యా, అప్పులన్నీ తీర్చేశాం. నేనా డబ్బులు పంపించానా? అదేంట్రా, డబ్బులు పంపిన సంగతి మర్చిపోయావా? బిజీగా ఉండి మర్చిపోయానన్నా. నా ప్రాబ్లం ఎలా సాల్వ్ అయింది? నీ ప్రాబ్లమే కాదు, ఇక్కడ ఉన్న అందరి ప్రాబ్లమ్స్ మహానందే సాల్వ్ చేశారు. అది రంగురాళ్ల మహత్యం కాదు, మహానంది మానవత్వం. బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు, కార్యకర్తలు వద్దంటున్నారు, అందుకని వేడెక్కిన రాజకీయం. హలో, ఏంటయ్యా పేపర్? పబ్లిక్ ప్లేస్లో పేపర్ తెరిస్తే చాలు, ఇంగ్లాట్ల మీద కుక్కలు ఎలా ఎగబడతారా అలా ఎగబడుతున్నారు. ఎలా పేపర్? ఏంటి, 5 రూపాయలు పెట్టి పేపర్ కొనుక్కోలేవా? ఈ పేపర్ కొనింది నేనే. అయితే ఓకే ఓకే, తీసుకోండి. రాంబాబు, ముంతాజ్ ఇక్కడ ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మేము మహానంది గురించి ప్రోగ్రామ్ చేస్తున్నాం, మీరు మా స్టూడియోకి రావాల్సి ఉంటుంది, ప్లీజ్ వస్తారుగా? అలాగే. మహానందితో మీకు లవ్ అఫైర్ ఉందని, అన్నలతో కూడా మీకు సంబంధాలు ఉన్నాయని నగరం అంతా కోడైకి వస్తోంది, దీనికి మీ సమాధానం?
మీ స్టూడియోకి వచ్చి అన్ని చెప్తాను. ఇప్పుడు మీరు మా జనత్ హోటల్ స్పెషాలిటీ తాగి వెళ్ళండి. థాంక్యూ. ఏ టీవీ, నిన్ను కౌగులించుకుంది ఆట పట్టించడానికే గాని ఆ క్షణం నుంచి నీ మీద నాకు పిచ్చి పిచ్చి ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయి. వాట్? రూమ్ కి వెళ్లి బెడ్ మీద పడుకుంటే పైన ఫ్యాన్, బోర్లా పడుకుంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. వై దిస్ కోల వెరి కోల వెరి కోల వెరి డి. ఓకే ఓకే, నీలో ఫీలింగ్స్ రావడానికి కారణం నేనే కదా. ఆ ఫీలింగ్స్ ని పోగొట్టే రెస్పాన్సిబిలిటీ కూడా నాదే. ఎగ్జాక్ట్లీ. ఈ కప్ తీసుకో. ఈ కప్ ని అలాగే చూస్తుండు, ఆబ్వియస్లీ నీలో ఉన్న ఫీలింగ్స్ పోతాయి. బాయ్. నమస్తే కమిషనర్. ఆ మణిగారు రండి కూర్చోండి. ఏంటి తిరిగ్గా ఏబిసిడీలు రాసుకుంటున్నారు సార్? ఆ మహానందిని చంపకుండా ఎందుకు వదిలేశారు సార్? దాన్ని చంపకుండా అడ్డం పడింది వాడే కదా. మీరు చంపే అవసరం లేకుండా చేస్తున్నాను. ఆ మావోయిస్టుల ద్వారా చంపించే ప్లాన్ క్రియేట్ చేస్తున్నాను. దాన్ని చంపడం వాళ్ళకి ఏం అవసరం సార్? మణిగారు, వాళ్ళకి అవసరాలు ఉండవండి, ఆసియాలు మాత్రమే ఉంటాయి. దాన్ని కెలికితే ఎవరినైనా చంపుతారు. అదేలా? నేను చెప్తాగా కిషోర్. సార్ ఈ కోవర్ట్తో. సార్ సార్, నేను కోఆర్డినేట్ సార్. కామ్రేడ్ సత్యం లవ్లో పడ్డాడని నీకు తెలియకుండా అన్నలకు చెప్పావు ఆ రోజు. హలో కామ్రేడ్, మాట్లాడుతున్నారు. కామ్రేడ్, మన సత్యం ఆ హోటల్ అమ్మాయి ప్రేమలో పడి మన ఉద్యమానికి నమ్మక ద్రోహం చేస్తున్నాడు. జాగ్రత్త. అలాగే కామ్రేడ్, మన ఉద్యమాన్ని నీరు కార్చి కామ్రేడ్ సత్యం ఆ హోటల్ అమ్మాయితో లవ్లో పడ్డాడు. మన స్థావరాలన్నీ కూడా పోలీసులకు తెలియజేసి అప్రూవర్గా మారతాడని తెలిసింది. మన కామ్రేడ్ సత్యం అలా చేశాడంటే నమ్మలేకపోతున్నానన్నా. ఆడదానికోసం రాజ్యాలే పోగొట్టుకున్నారు కామ్రేడ్. అలాంటిది ఆడదాని ప్రేమలో పడ్డాడంటే ఉద్యమం ఏం కర్మ, ప్రాణాలనైనా వదిలేస్తాడు. పోలీసులతో కుమ్మక్కాయి ఆ అమ్మాయిని తీసుకుని దుబాయ్ పారిపోతున్నాడని కదూ చెప్పావు. తప్పైపోయింది సార్. అయితే నేను చెప్పినట్టు చేసి ఆ పొరపాటుని సరిదిద్దు. నువ్వు లెజెండ్ కమిషనర్. ఇది చాలు మావోయిస్టులే ఆ అమ్మాయిని చంపారని ప్రపంచం నమ్మడానికి. ఆ సత్యాన్ని ఎన్కౌంటర్ చేసే పనిలో మీరుండండి, నా పనిలో నేనుంటా. ఆ హోటల్ అమ్మాయి బతకడానికే వీలు లేదు. ఆ అమ్మాయిని చంపేద్దామా కామ్రేడ్? అవును, ఆ హోటల్ అమ్మాయిని చంపేద్దాం. ఎక్కడ్రా అది? మా అన్నని వలలో వేసుకుని ఉద్యమానికి ద్రోహం చేయించావే, అందుకు నిన్ను వాణ్ణి చంపి తీసుకురమ్మన్నాడే మా అన్న. అన్నలంటే నాకు చాలా గౌరవం. జనాల కోసం ప్రాణం ఇస్తారు, కానీ అమాయక జనం ప్రాణం తీయరు. మీ అన్నతో నేను మాట్లాడతాను, పదండి. మిస్టర్ సత్యం, మిమ్మల్ని కమిషనర్ గారు తీసుకురమ్మంటున్నారు. పరిగెత్తి పరిగెత్తి చేస్ చేసి చేస్ చేసి ఆయాసం ఎందుకు సార్? కమ్ ఆన్ షూట్ మీ. ఎన్కౌంటర్ చేశానని చెప్పండి. ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో మరణించాడని మీడియాకి ప్రకటనలు ఇవ్వండి. నువ్వెందుకు వచ్చావో ఆ అమ్మాయితో చెప్తుంటే నేను విన్నాను. తెలుసు, డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని కూడా తెలుసు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువని ఇడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడురా. విప్లవం వర్ధిల్లాలి. విప్లవం ఎక్కడి నుంచి పుట్టిందిరా? నీలాంటి అధికారులు విచ్చల విడిగా చెలరేగి ప్రజల ధన మాన ప్రాణాల్ని దోచుకుంటుంటే పుడుతుందిరా విప్లవం. ఇప్పుడు నిన్ను చంపితే ఎక్కడుంటుందిరా విప్లవం? యా
కమిషనర్ కామ్రేడ్ సత్యాన్ని ఎన్కౌంటర్ చేశారు సార్. వాట్?